गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु मन राष्ट्र मुख्यमंत्री आये पदवीकाल कोई रोज पूर्त हो मुख्यमंत्री तानु पब्लिक लो जाग्रत्तगा माटाडालनी आची तूची माटाडालन्न आलोचन लेकुंडा माटाडुतुन्नारु जगनमोहन रेड्डी गारु यू आर द चीफ मिनिस्टर आफ् द स्टेट मी प्रति माट पब्लिक लो आची तूची माटाडालि मीरु समयं संदर्भं तेलुसुकोनि माटाडालि मीरु बिकाज यू आर द चीफ मिनिस्टर अवगाहन तोटी माटाडाली सब्जेक्ट मीद जस्ट लाइक दैट रोड मीद वेल्ले वारु माटाडटानिकि माटाडटानिकि लेदु इष्टं वच्चिनट्लुगा माटाडटानिकि कूडा लेदु मीरु माटाडे प्रति माट मी नोटि वेंट वच्चे प्रति माट कूडा राष्ट्र प्रजलंदरू कूडा गमनिस्तू उंटारु कोंतमंदि आचरिस्तारु मिम्मल्नि అనుకరిస్తారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది మీ మాటల్ని అటువంటప్పుడు ఎంత జాగృతగా మాట్లాడాలి మీరు సభ్యత సంస్కారాలు వదిలి మాట్లాడకూడదు మీరు మీ మాటల్లో అశ్లీలం గోచరించకూడదు సభ్య సమాజం మహిళలు తలదించుకునేటట్లుగా మాట్లాడకూడదు మీరు ప్రతి మాట ఆదర్శప్రాయంగా ఉండాలి జగన్ మోహన్ రెడ్డి గారు బికాజ్ యు ఆర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ యు ఆర్ పొలిటికల్లీ హెడ్డింగ్ ది స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అంతా మీ చేతిలో ఉంటుంది మీరు మొన్న వెంకటగిరిలో మాట్లాడుతూ సినీ నటుడు బాలకృష్ణ గారి గురించి అతను దౌర్భాగ్యపు భావమర్ది అనొచ్చా మీరు ఆయన ఒక పెద్ద సినిమా యాక్టర్ సినిమా ఒక వేదిక మీద ఆ సినిమా వేడుకల్లో వేదిక మీద ఆ సినీ రంగుల ప్రపంచం అది సినిమా తోటి కళాకారులతోటి హాస్యోక్తులు చల్లుకుంటూ విసురుకుంటూ ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఆ వేదిక మీద ఆ రంగుల ప్రపంచంలో ఆ సినీ వేదిక మీద సినిమా ప్రపంచంలో ఆయన ఒక కామెంట్ చేస్తే దాన్ని ఈ రాజకీయాలకు ముడిపెట్టి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసినట్టు మాట్లాడతారా తప్పు కదూ మీరు ముఖ్యమంత్రి అనుకుంటున్నారా ఒక ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నారా ఆ సందర్భం ఏమిటి ఆయన మాట్లాడింది ఏమిటి ఎక్కడ మాట్లాడారు రాజకీయ నాయకుడిగా యాజ్ ఎమ్మెల్యే హిందూపూర్ మాట్లాడలేదే రాజకీయ వేదిక మీద మాట్లాడలేదే ఒక సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం మీకు తెలుసు కదా ఆయన మీరు కూడా ఆయన ఫ్యాన్ అని విన్నాను నేను మరి తప్పు కదా అట్లా మాట్లాడొచ్చా మీరు పబ్లిక్లో ఆ భాష ఏమిటి ముఖ్యమంత్రిగా సభ్యతా సంస్కారాలు అడుగడుగున ద్యోతక పడాలి అంటే బయటకు కనిపించాలా మీ మాటల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా తప్పు కదూ ఏ స్థాయి ఉంది మీరు అతను సినిమాలో గొడ్డలతో ఒకరిని నరుకుతారని సమరసింహారెడ్డి సినిమాలో గొడ్డలతో ప్రత్యర్థిని నరికాడు మీరేం పిలిచి కేసు పెడతారా అట్లాగే ఉంది మీ వ్యవహార శైలి అది సినిమాతో మరో ప్రపంచం అది అదొక రంగుల ప్రపంచం అక్కడ ఆ వేదిక మీద జరిగిన కామెంట్ని ఇక్కడికి తీసుకొచ్చి ముడిపెట్టడం ఎంతవరకు సబబు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా రెండవది ఇది చాలా మరీ భయంకరం మీరు మాట్లాడిన మాటల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ మీరు మాట్లాడింది ఇంకొక ఆయన ఒకరి తర్వాత మరొకరిని లోపరుచుకొని పెళ్లి చేసుకొని వాడుకొని వదిలిపెట్టి ఆయన దత్తపుత్రుడు ఎంత దౌర్భాగ్యపు మాట అండి ఇది మీరు మాట్లాడింది ముఖ్యమంత్రి గారు దిస్ వర్డ్స్ అనభికమంగా ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా మీకు తగదు ఇటువంటి మాటలు సభ్య సమాజం మహిళా లోకం తలదించుకునేటట్లుగా ఉంది మీరు మాట్లాడిన మాటలు ఒకరి తర్వాత మరొకరిని లోపరుచుకొని లోపరుచుకోవటం ఏంటండి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ వర్డ్
పెళ్లి చేసుకొని వాడుకొని ఏమిటి భాష ముఖ్యమంత్రి నోట రావచ్చండి మా పత్రికలు మీరు చెప్పండి ముఖ్యమంత్రి ఇలా మాట్లాడొచ్చా మహిళా సభలో బోల్డ్ మంది మహిళలు ఉన్నారు చేనేత గురించి మాట్లాడరు రాష్ట్ర సంక్షేమం గురించి మాట్లాడరు మీరు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడరు ఈ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఆయన కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడతారు మీకెందుకండి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆయన నేను వచ్చే ముందే ఆయన సన్నిహితుడితో మాట్లాడాను మీలాగా నోటికొచ్చినట్టు మాట్లాడాడు వరలరామయ్య వచ్చే ముందు ఐ ఎంక్వైర్డ్ విత్ హిస్ వన్ ఆఫ్ హిస్ క్లోజ్ అసోసియేట్ రెండు పెళ్ళిళ్ళకి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చారు మూడో పెళ్ళి ఆమెను చేసుకున్నారు చట్టబద్ధంగా చేసుకున్నారు ఆమె ఆయన భార్య ఆమె సింగపూర్లో పిహెచ్డీ చేస్తుంది పిహెచ్డీ చేస్తుంటే వైఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఆమె పాస్పోర్ట్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఉంటే ఆమె కూడా తలదించుకునే రీతిలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో మాటి మాటికి మాట్లాడటం సబబా మీరే రాజకీయ నాయకులా లేకుంటే ఒక ఫ్యాక్షనిస్టా ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చు సార్ మీరు ఎంతో సభ్యతా సంస్కారంలో ఉండాలి ఆడవాళ్ళు సిగ్గుపడుతున్నారు సార్ మీ మాట విని తలదించుకో వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ స్పీకింగ్ ఏం మాట్లాడుతున్నారు ఆయన అనుకుంటున్నారు తప్పితే వేరు కదా మీరు నేను ఎవరో అంటున్నారు మీ తాతగారికి కూడా రెండు పెళ్ళిళ్ళట్టు కదండి మీ తాతగారికి కూడా రెండు పెళ్ళిళ్ళట్టు కదా నేను తెలుసా మీ ఇంట్లో ఇంకా ఇటువంటిది ఏదో మాట్లాడుతున్నారు చాలామంది వాటి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా బికాజ్ వాళ్ళకి సభ్యత సంస్కారాలు ఉన్నాయి కనుక ఎవరు మాట్లాడటం లేదు వేలెత్తి చూపటం లేదు మీరు మాత్రం ఏదేచ్ఛగా మాట్లాడతారు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతారు ఏమంటారు విషయం తెలుసుకోకుండా మీ ఇంటెలిజెన్స్ ఏమైంది చచ్చిపోయిందా వాళ్ళు చెప్పరా సరే ఆయన చట్టబద్ధంగా రెండు వివాహాలకి విడాకులు ఇచ్చారండి చట్టబద్ధం కోర్టు ఇచ్చిందండి ఈ మూడో పెళ్లి కూడా చట్టబద్ధంగా జరిగిందని ఆ మాటలు మాట్లాడొద్దని చెప్పరా ఇంటెలిజెన్స్ వాళ్ళు అయినా మీరు బరి తెగించి మాట్లాడటం సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తాం బైబిల్లో ఒక మాట ఉన్నది సార్ మీకు ఎందుకు బైబిల్ ఎందుకు అంటున్నా అంటే మీరు ఎక్కువ మీరు ప్రతిరోజు చదువుతారు నాకు తెలుసు ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసు గురించి మాట్లాడుతున్నారు మీరు కానీ మీ కంట్లో ఉన్న దూలం సంగతి ఏంటి మీ కంట్లో దూలం అంటే మీ ఇంట్లో ఉంది ఇది ఈ వ్యవస్థ పవన్ కళ్యాణ్ కంట్లో ఉన్న నలుసు గురించి మీరు మాట్లాడుతున్నారు మన ఇంట్లో ఉన్న దూలం గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రికి బైబిల్ ఎందుకు వాడానంటే ఐమ్ సారీ నేను రాజకీయం మీద వాడను బికాజ్ మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతారు యేసు ప్రభువుని ప్రార్థన చేస్తారు మీరు పరిపూర్ణమైన క్రైస్తవుడు కనుక నేను అలా దాన్ని గుర్తు చేశాను మీకు అర్థమవుతుందని ఇంకోటి మా యువ నాయకుడు లోకేష్ బాబు విదేశాలకు వెళ్ళాడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు చదువుకునేటప్పుడు విద్యార్థిగా తోటి విద్యార్థులతో కలిసి పిక్నిక్ వెళ్ళారు ఆయన సరదాగా అక్కడ ఒక అరగ్లాస్ బీర్ తాగాడు తాగితే దాన్ని ఇప్పుడు తీసుకొస్తావా విద్యార్థి దశలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తోటి విద్యార్థులతో మీరు కాలేజీలో చదివినట్టున్నారుగా ఏ కాలేజీలో జనానికి తెలియదు కానీ కాలేజీలో చదివినట్టున్నారుగా మీ బాల్యంలో మీ విషయాలన్నీ వెలికి తీస్తున్నారా ఎవరన్నా 20 ఏళ్ల తర్వాత ఆ లోకేష్ బాబు అప్పుడేదో అరగ్లాస్ బీర్ తాగారని అది తీసుకొస్తావా ఏమిటి వ్యక్తిత్వ హననం ఆర్ యూ చీఫ్ మినిస్టర్ ఆర్ ఏ లేమ్యాన్ మీరు ముఖ్యమంత్రి అయి రాష్ట్రానికి బాధ్యత కలిగిన వ్యక్తి అసందర్భ ప్రలాపాలు పలుకుతున్న ముఖ్యమంత్రిగా నిలిచిపోతారు మీరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు మీ సంగతి ఏంటి సార్ మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయాలా అసలు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని బెంగళూరు వదిలి హైదరాబాద్లో అడుగుపెట్టవద్దు అని చెప్పలేదు వై అంటే మీరు స్వచ్ఛీయులు రోజుకు 5 సార్లు బైబిల్ చదువుతారు ప్రార్థన చేసుకుంటూ అక్కడే ఉన్నాను అన్నారా లేదే మీరు హైదరాబాద్లో అడుగు పెడితే ముఖ్యమంత్రిగా ఆయనకు చెడ్డ పేరు వస్తుంది ఆయన పదవి గండం ఏర్పడుతుంది పదవికి అని చెప్పి మిమ్మల్ని రావద్దని పదే పదే తగులాలా మీతోటి తగుబడలా తండ్రి కొడుకులు మీరు మిమ్మల్ని రావద్దన్లా
ఈ విషయం మీ తల్లిగారు రోషే గారి దగ్గర ఆయన చేతులు పట్టుకొని ఏడవలా? తండ్రి కొడుకులు గొడవ పడుతున్నారండి, ఆడేం వస్తానంటాడు హైదరాబాద్, ఈయన రావద్దురా నా పరువు పోద్ది అంటాడు అని మీ అమ్మగారు. ఆ వీడియో ఉంది ఇక్కడ, ఇంకా స్టిల్ యూట్యూబ్లో ఉన్నది. అది రోషే గారు చెప్పినారు ఆయన. అటువంటి మీరు లోకేష్ బాబు గారి గురించి అలా వ్యాఖ్య ఎప్పుడో జరిగిన దానికి వ్యాఖ్యానించడం తప్పండి. అప్పుడు చెబుతారా? నేను పోలీసులో ఉన్నప్పుడు కొంచెం నేను తీసుకున్నావాడిని, నేను ఎప్పుడు మానేసా తీసుకోవట్లా, అప్పుడప్పుడు తీసుకున్నాడని నన్ను గొడవ చేస్తావా? ఏమి ఏమి ముఖ్యమంత్రి సార్ మీరు, ఏంటి ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా మాట్లాడతారేంటి? తప్పు కదా, సభ్య సమాజం గమనిస్తూ ఉంటుంది మీ మాటలు సార్. మీకు ఎవరు సలహా ఇస్తున్నారో, ఆ సలహాలు ఇచ్చే పనికిమాలిన వ్యక్తి ఎవరో మాకు అర్థం కావట్లేదు. ఈ రకం మాటలేమిటి? తప్పు అని చెప్పి కూడా తెలియజేస్తూ హైదరాబాద్ మిమ్మల్ని రావద్దన్నారంటేనే మీ క్యారెక్టర్ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీరు వస్తే మీ నాన్నకు చెడ్డ పేరు వస్తుందని తెలీదా? మీరు 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ అది పాత్రిక సైగ చేస్తున్నాను నాకు 10th క్లాస్ క్వశ్చన్ పేపర్లని అలా అడగను నేను. సభ్యత సంస్కరణ నాకు అడ్డొస్తున్నాయి. మీలాగా మేము మాట్లాడలేము నోటికి వచ్చినట్టు. మీ తండ్రి వయస్సు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, సుదీర్ఘ రాజకీయ చరిత్ర. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా రాజకీయంగా చక్రం తిప్పిన వ్యక్తి, ఈనాడు కూడా ఎంతో ఉత్తేజంగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ తండ్రి వయస్సు, ఆయన గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం తగునా? మీ తండ్రి వయస్సు ఉన్న వ్యక్తిని ఇంకా నయం, మీ నాన్నగారు అదృష్టవంతులు త్వరగా చనిపోయినారు, లేకపోతే ఆయన కూడా ముసలి నట్ట అది ఇదని తిట్టుండేవాళ్ళు. మీరు మీ నాన్నగారిని కూడా తిడతారు, మీ నాన్న సహాధ్యాయుల్ని తిట్టినప్పుడు మీ నాన్నగారిని కూడా తిడతారు, అదృష్టం బాగుండి ఆయన వెళ్ళిపోయారు ముందే. ఇది తగునా గౌరవ ముఖ్యమంత్రి గారని చెప్పి నేను అడుగుతున్నాను.